సాటర్డే రోజు నాగార్జున సార్ వచ్చి మనం ప్రిపేర్ చేసిన వీడియోలోకి వెళ్ళి క్వశ్చన్లు అడుగుతుంటే అందులో ఉండే కిక్కే వేరప్ప అనిపిస్తుంది కదా. సరే రెడ్ కార్డ్ అని చెప్పినా, రెడ్ కార్డ్ ఇచ్చే సిచ్యువేషన్ ఉన్నది, ఘోరాజి ఘోరంగా ఉన్నది అని చెప్పిన ఆ వీడియో ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేసిన, అట్లనే యూట్యూబ్లో పోస్ట్ చేసిన, అండ్ ఆ వీడియోని యాజ్ ఇట్ ఈజ్గా అక్కడ ప్లే చేసి రేవంత్ ఇది లాస్ట్ ఛాన్సు, ఎల్లో కార్డ్ ఇస్తున్నా నీకు, ఆ బ్యాటన్స్తో నిన్ను ఏం చేయమన్నారు, నెట్ వంటి నువ్వు కొడతావా అని కూడా మనం మాట్లాడుకున్నాం. యాజ్ ఇట్ ఈజ్గా ప్రోమోలో వచ్చింది, వెరీ హ్యాపీ ఫర్ దట్. అండ్ నెట్టుడు కాదు అది కొట్టుడు, అది కరెక్ట్ కాదు, శ్రీహాన్ కూడా చేసిండు అదే తప్పు, అంటే శ్రీహాన్ కూడా వార్నింగ్ పడుతుంది నాకు తెలిసి. అండ్ ఆ వీడియో యాజ్ ఇటీజ్గా మనం ఏదైతే వీడియో పోస్ట్ చేసినామో యాజ్ ఇటీజ్గా ఆ వీడియో ప్లే అయింది. అండ్ ఇంకొక మాట చెప్పిండు, నీకు లాస్ట్ ఛాన్స్ ఇస్తానా. రేవంత్ ఫ్యాన్స్ మీరు ఇప్పటికైనా అర్థం చేసుకోరి, అది తప్పు, అందుకని చెప్పి నాగార్జున సార్ కూడా చెప్పిండు. అండ్ అది కరెక్ట్ కాదు, అగ్రెసివ్గా ఆడాలి, తప్పు లేదు, కానీ అంత ఓవర్ అగ్రెసివ్గా ఆడితే ఎవరికైనా జరగకూడదు, జరిగితే రేపు పొద్దున ఫ్యాన్స్ అయినందుకు మీరు కూడా తిట్టుకుంటారు, మరి ఏమమ్మ గిట్ట చేసినందుకు ఫ్యాన్ అయినాం రా మనం అని మీరే అనుకుంటారు. అట్లా కాకుండా ఉండాలంటే కరెక్ట్గా వార్నింగ్, పోయినసారే నువ్వు ఉన్మాదిలకి ఆడుతున్నావు అది కరెక్ట్ కాదయ్యా అని చెప్పిండు. మారలే, ఈసారి ఎల్లో కార్డ్ ఇచ్చారు, ఇంకొకసారి ఇది రిపీట్ అయిందనుకో ఆటలో అగ్రెషన్ మితిమీరి శృతి మించి ఆగమాగమైపోయి నెత్తి మీదకి కూసున్నాయి అనుకో కాన్లు, ఖచ్చితంగా రెడ్ కార్డు, ఎలిమినేషన్ కంపల్సరీ జరుగుతుంది. తెలుగు బిగ్ బాస్ చరిత్రలో ఖచ్చితంగా రెడ్ కార్డ్ వచ్చే సిచ్యువేషన్ అయితే రేవంత్ తెచ్చుకుంటాడు, ఈసారి అయితే ఎల్లో కార్డ్ వచ్చింది. ఇంకొకసారి ఇట్లాంటిది రిపీట్ అయితే కనుక ఖచ్చితంగా రెడ్ కార్డ్ అయితే వస్తుంది బై. నేను చెప్పింది అబద్ధం కాదు, నిజం, కళ్ళతో చూసింది అండ్ మళ్ళీ మళ్ళీ కరెక్ట్గా చూసిందే నమ్ముతా, అండ్ దాన్నే మీ అందరికీ షేర్ చేసుకుంటా. అదే షేర్ చేసిన పొద్దుగాల కూడా రెడ్ కార్డ్ వీడియో చేసినప్పుడు ఆ వీడియో లింకు నేను కామెంట్లో ఫస్ట్ కామెంట్ కింద పింగ్ చేసి పెట్టినా కదా, అది చూడూరి మీకే అర్థమవుతుంది. యాజ్ ఈజ్ వీడియో పోస్ట్ అయింది అక్కడ. థ్యాంక్ యూ సో మచ్ బిగ్ బాస్, బిగ్ బాస్ టీమ్ ఎస్పెషల్లీ. ఇప్పటికైనా వార్న చేయకపోతే విన్నర్ క్వాలిటీస్ ఉన్న కంటెస్టెంట్, విన్నర్ క్వాలిటీస్ ఉన్న కంటెస్టెంట్ కాస్త డిన్నర్కి వాళ్ళ ఇంటికి పోవాల్సి వస్తుంది ఏదో రోజు పొద్దుకి మధ్యలోనే సండే రోజు నా ఎలిమినేట్ అయ్యి అంటున్నా. సరే నెక్స్ట్ మనకి ఓపెనింగే నాగార్జున సార్ ఇప్పుడు సెకండ్ ప్రోగ్రామ్లో సిరి సత్య గురించి మాట్లాడండి అబ్బా. ఈసారి చూసిరా, గమనించరా, రెడ్ టీం వాళ్ళని ముందు కూర్చునిబెట్టిండు, బ్లూ టీం వాళ్ళని వెనకాలకు పంపించిండు. అంటే ఫస్ట్ రెడ్ టీం వాళ్ళని వెనకాల నిలబెట్టి వాళ్ళ తప్పుల్ని కడగకుండా బ్లూ టీం వాళ్ళకి మార్కులు ఇచ్చుకునేటట్టు చేసి, ఆ తర్వాత బ్లూ టీం వాళ్ళకి మార్కులు అయిపోయిన తర్వాత వాళ్ళకి చెప్పాల్సిన బుద్ధులు శుద్ధులు అని చెప్పిన తర్వాత రెడ్ టీం వాళ్ళని వెనక్కి పంపి, బ్లూ టీం వాళ్ళని వెనక్కి పంపి రెడ్ టీం వాళ్ళని ముందు కూర్చునిబెట్టి మళ్ళీ వీళ్ళందరికీ కడిగే ప్రోగ్రామ్ పెట్టిండనమాట. ఒక్కొక్కరికి తడిసిపోయేలాగా కడిగిండని చెప్పాలి. హ్యాట్స్ ఆఫ్ టు నాగ్ సార్, అప్పుడప్పుడు నాగార్జున సార్ ఎపిసోడ్ చూస్తుంటే గుండె నిండినట్టు అనిపిస్తుంది. అందుకే ఫ్రైడే రోజే నువ్వు వీడియో చేయరా అని మీరు చాలామంది కామెంట్లు పెడతారు. నేను అప్పుడప్పుడు ఫ్రైడే రోజు స్కిప్పులు చేస్తాను, ఎప్పుడో ఒకసారి మాత్రమే, ఇప్పటికి 3 సార్లు మాత్రమే ఫ్రైడే రోజు చేసిన, చాలాసార్లు సాటర్డే రోజు చేసిన, అది వర్కౌట్ కాలే, కానీ ఫ్రైడే రోజు చేస్తే కంపల్సరీ వర్కౌట్ అవుతుంది. ఇది మీరు కూడా గమనించుండొచ్చు, నిన్ననే చేసినాం కాబట్టి అది వర్కౌట్ అయింది. అండ్ మనకి శ్రీ సత్య గురించి క్యాప్టెన్గా మనం నిన్న 2-3 వీడియోలలో చెప్పినాం, శ్రీ సత్య క్యాప్టెన్గా తను ఆడలే, గీతు ఆడింది ఆమె కోసం, ఫైమా ఆడింది కానీ ఆమె ఆడలే, ఫైమా ఫైమా దాదా దాదా బెలూన్ టాస్క్లా నూరా 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 అనుకుంటూ చేరింది, ఆమె కరెక్ట్గా ఆడలేదు అని మనం మళ్ళీ మళ్ళీ నొక్కి వక్కానించినాం. అయితే ఇక్కడ శ్రీ సత్య నువ్వు బ్యాడ్గా ఆడినావా గుడ్గా ఆడి క్యాప్టెన్ అయినావా అని అడిగిండు. క్యాప్టెన్ కంగ్రాచులేషన్ అని చెప్పి బ్యాడ్గా ఆడినావా లేదంటే గుడ్గా ఆడంటే నా దృష్టిలో గుడ్ వేస్తాను అన్నది. ఇక్కడ నాగార్జున సార్ మరి ఎవరి దృష్టిలో బ్యాడ్ అని అడిగిండు. అవునా కాదు, ఒక మాట నా దృష్టిలో గుడ్డు, నేను చేసిందే గుడ్డు, గాడితే గుడ్డు అనుకుంటే చేస్తే గుడ్డెద్దు చేనులో పడ్డట్టు పోతావు తప్ప గమ్యానికి సైడు గుడ్డుగా పోవు. ఏమంటే ఎట్లా తయారయ్యారంటే వీళ్ళు, వాళ్ళు వట్టిన కుందేలకి 3 కాళ్ళు 32 కాళ్ళు అంటే నమ్మాలే, వాళ్ళు ఏది చేస్తే వాళ్ళు తానా అంటే మనం తందానా అనాలి, వాళ్ళు ఆట ఆడిందే ఆడిందే ఆట, పాడిందే పాట, వాళ్ళు చేసిందే మాట, వాళ్ళు పెట్టిందే రూలు, కంపు కంపు చేస్తుర్రబ్బా వీళ్ళు కొంతమంది కలిసి. గుడ్డుగా ఆడినా అంటుంది నా దృష్టిలో గుడ్డు అంటుంది, నీ దృష్టిలో గుడ్డు అయితే ఎవరి దృష్టిలో బ్యాడ్, జనం దృష్టిలో బ్యాడ్ అయినావు కదా. అదే వాళ్ళకి కొంచెం ఇంగితం సంగీతం ఏమన్నా నేర్పిస్తే బాగుండనిపిస్తుంది. గట్టిగానే ఇచ్చింది నాగార్జున సార్, ఎవరి దృష్టిలో బ్యాడ్ అంటే అప్పుడు అర్థమవుతుంది జనం దృష్టిలో బ్యాడ్ అయింది, మనం మూసుకొని కూర్చోవాలి, ఓవర్ యాక్షన్ చేసుకుంటే అని పక్కలో నెక్కియ్యదు అనేది అర్థం కావాలి. ఆ తర్వాత శ్రీహాన్, శ్రీహాన్ క్యాప్టెన్సీలో మనం ఏమన్నాం, క్యాప్టెన్సీలో నువ్వేం బీకినావు అని అడగాలి నాగార్జున సార్ శ్రీహాన్ని. ఆ పనిష్మెంట్ ఏం చేయించినావు, నువ్వు గీతకు ఫేవర్గా ఉంటావా అని అడగాలి అని మనం అనుకున్నాము. నిన్న క్వశ్చన్ అదే రేజ్ చేసినాం. అయితే శ్రీహాన్ క్యాప్టెన్సీలో నువ్వేం పొడిచినావు అన్నాడు, మనం ఏం పీకినావు అన్నా, ఎందుకంటే ఆది అప్పుడు అన్నాడు కదా ఏం పీకలేని క్యాప్టెన్ అన్నాడు కదా. ఇప్పుడు ఏం పీకలేని అని అడగాలి శ్రీహాన్ని అని అంటే ఏం పొడిచావు అన్నాడు, ఏం పొడిచావు అని కొంచెం సాఫ్ట్గా అడిగిన అనమాట. అయితే
ఆది పనిష్మెంట్ వీడియో వేసి ప్లే చేసి చూపించాను. చూపిస్తే అక్కడ నేను ఆదిరెడ్డి ఆ సింక్ తుడుస్తున్నప్పుడే ఆ వీడియో గురించి నేను చెప్పిన, అది చాలా దారుణంగా పోతుంది, అది కరెక్ట్ కాదు, అది రాంగ్ అవుతుంది, ఖచ్చితంగా నాగార్జున సార్ దీని మీద ఫైర్ అవుతాడంటే. కొంతమంది ఏమన్నారు, ఈవెన్ ఆదిరెడ్డి అఫీషియల్ అకౌంట్లో కూడా వేరే రివ్యూవర్లు అంటే వేరే ఛానల్స్ నుంచి రివ్యూవర్లు పెట్టిన ఆల్రెడీ లైవ్లో వీళ్ళు డిస్ట్రిబ్యూట్ చేసుకున్నారు వర్క్ అనే వీడియోని ఆడియోని అందులో పోస్ట్ చేసుకున్నారు. నువ్వు చెప్తుంది తప్పు, ఆదిరెడ్డికి లైవ్లో చెప్పారు పనిష్మెంట్ కాదు, పనిష్మెంట్ కాదు, వాష్రూమ్లు మాత్రమే అంటే వాష్రూమ్లు ఇన్ ద సెన్స్ కమోడ్లో వాటర్ వాష్ చేస్తుండే మాత్రమే నా బాధ్యత, వాటర్ వాష్ అన్నదామే వాటర్ వాష్ చేసి నా బాధ్యత, మిగతా అన్నీ నాకు సంబంధం లేదని చెప్పింది. అందుకనే డిస్ట్రిబ్యూట్ చేశారు పనులన్నీ, లూప్ ఎత్తికిరు అన్నట్టు. ఇందులో కూడా దరిద్రపు లూపు, వాష్రూమ్లు అడగాలి అంటే వాషు రూములు, వాష్ ఏరియా అంతా వాష్రూమ్ కాదు. బాత్రూమ్ డోర్ ధరిస్తే ఆ సింక్ ఆ కమోడ్ మాత్రమే వాష్రూము, మిగతాదంతా కూడా అది వాష్రూమ్ కాదు అన్న సెన్స్లో అందులోకెళ్ళి ఒక లూప్ ఎత్తుకున్నది. ఆ లూప్కి సపోర్ట్ చేసిన శ్రీ సత్య, శ్రీహాను, రేవంత్ వీళ్ళంతా సపోర్ట్ చేశారు, సపోర్ట్ కొట్టారు. వావ్ సూపర్ లూప్ అసలు, నువ్వు తోపుతురు అమ్మ, నీ బ్రెయిన్ అసలు ఫ్రిడ్జ్లో పెట్టాలి అని అన్నట్టుగా ఐన్స్టీన్ బ్రెయిన్ అట దాచిరట, ఆ తర్వాత దొంగలెత్తకపోయారట. ఈమె బ్రెయిన్ కూడా దాస్తే దొంగలెత్తకపోతారు, కానీ ఆయన బ్రెయిన్ ఏంటంటే డీకోడ్ చేయడానికి దొంగలెత్తకపోయారు, ఈమె బ్రెయిన్ని కీమా చేయడానికి పడిపోతారు అంట. ఏమో ఫోన్లే కానీ, అయితే క్యాప్టెన్సీలో ఏం పొడిచినా ఆదిరెడ్డి పనిష్మెంట్ వీడియో చూపించిన తర్వాత ఇక్కడ గీతూ, శ్రీ సత్య, ఆదిరెడ్డి ఇక్కడ ఊడుస్తుంటే తుడుస్తుంటే నవ్వుతున్నారు, ఘోరంగా నవ్వుతున్నారు. నేను అప్పుడే చెప్పిన చేసేది తప్పు, ఎందుకంటే పనిష్మెంట్ అది, ఆదిరెడ్డి కూడా ఆపోజ్ చేయాలి, నాకెట్లా ఇస్తారు, ఇది పనిష్మెంట్, నేను చేయను అనాలి, కానీ అనలేదు. అంత వర్క్ చేసిండు గీతక్క, ఆ గీతక్క అని ఆ ప్రేమ కొద్దీ, ఆ అక్క ప్రేమ అక్క మీద ప్రేమ కొద్దీ వాష్రూమ్లో అని తుడుస్తాడు. ఒకవేళ ఆ టైంలో గీతు ఏదైనా వంట పైన ఇంటి పైన ఏదైనా చేస్తూ బిజీ ఉందన్న గమ్మత్ ఉంటుంది, ఆడ మంచిగా అనుకున్నది రాజా రాణి లెక్క, ఈయననేమో వర్కర్ లెక్క లేబర్ లెక్క వర్క్ చేస్తాడు, అది తప్పు, అది ఖచ్చితంగా తప్పు అని చెప్తే ఓ ఎన్నో కామెంట్లు వచ్చినాయి, ఏ అది చేసుకున్నారు మాట్లాడుకున్నారు అని. తెల్లారినాక తప్పని అనిపించి ఆదిరెడ్డి ఏమన్నాడు, నేను చెయ్యను, అది కరెక్ట్ కాదు, నీకు ఇచ్చిన పనిష్మెంట్ అన్నాడు. శ్రీహాన్ కూడా వచ్చి నీకు ఇచ్చిన పనిష్మెంట్ అని చెప్పి తర్వాత చెప్పిండు. సరే నరుకుతా అని కూడా ఆ వీడియోలో నరుకుతా అని ఒక డైలాగ్ ఉన్నది, నన్ను నాగార్జున సార్ ఏమన్నా అనాలే నిన్ను నరికేస్తా అన్నాడు. గీతూ, శ్రీ సత్య ఆ వీడియో ప్లే అయిన చెప్పి నవ్వుతూనే ఉన్నాడు. వరే మిమ్మల్ని తిడుతున్నాడు, సీరియస్ అవుతున్నాడు మీకు అంటే, అక్కడ మ్యానిపులేట్ నాగార్జున గారిని చేస్తారన్నట్టు వీళ్ళు వెరైటీగా నాగార్జున గారిని మ్యానిపులేట్ చేసుకుంటా ఊహు అంటే ఈయన కామెడీ తీసుకుని నాగార్జున సార్ కూడా వరే చేసావా అమ్మా అలా చేసావా అని అంటాడేమో అని వీళ్ళు అనుకున్నారు. శ్రీహాన్ కూడా నవ్వుతున్నాడు. వరేని ఏం అక్కడ ఏం చెప్తాడు నాగార్జున సార్, ఏమైనా పిసోన్ లెక్క కనబడతాడు మీకు అంత సీరియస్గా వచ్చి నిలబడి మాట్లాడతా అంటే దాన్ని ఏది సీరియస్ తెలియదు, ఏది జోక్ తెలియదు, వీళ్ళు ఏమి చేస్తే అదే ఆట, ఏమి చేస్తే అదే పాట. అయితే శ్రీహాన్ నవ్వుకుంటాడు, ఆయన కోపంగా చూసిండు ఆయన దేక్తలేరు, వీళ్ళు నవ్వుకుంటారు ఇంకా కోపంగా చూస్తే అప్పుడు మెల్లగా శ్రీ సత్య అక్కడ సీరియస్ ఉన్నాడే కొడుతున్నారు, అదేంది బ్రహ్మానందం గారిని, ఇదేంటి చెయ్యి, ఇదేంటి చెయ్యి, ఇదేంటి అలా మిస్సెస్ అంటే వెనక నుంచి బ్రహ్మానందం గారి మిస్సెస్ కొడుతున్నారు, కొంచెం చూసి చెప్పండి అన్నట్టుగా అక్కడ నాగార్జున గారు చాలా సీరియస్ ఉంటే ఇక నవ్విరు శ్రీ సత్య ఇట్లా చెయ్యేసి సీరియస్ ఉన్నాడే కొంచెం చూసి నవ్వి నీ అమ్మ అన్నట్టుగా ఒక చెయ్యేసింది. ఏగానే ఆగింది, ఆగానే నువ్వు చెప్పింది ఏంటి అంటే సార్ ఎవరి హెల్ప్ చేయకుండా వాష్రూమ్ క్లీనింగ్ అని, అక్కడ జరిగింది ఏంటి సార్ అక్కడ ఆదిరెడ్డి హెల్ప్ తీసుకున్నారు సార్ అనగానే గీతూ వల్ల క్యాప్టెన్ అయ్యావని చెప్పి నువ్వు ఫేవరెటిజం చూపించావా అని అడిగాడు. సూపర్, మనం ఏదైతే అనుకున్నావు అదే అడిగిండు. అయితే ఇక్కడ గీతూ లేచింది, వాష్రూమ్స్ సార్ వాష్ ఏరియా కాదు సార్, నాలుగు వాష్రూమ్లో కడిగాను సార్, వాష్ ఏరియా నాకు సంబంధం లేదు కదా సార్, వాష్ ఏరియా ఎట్లయితే సార్, అరే ఎవరికి నువ్వు అన్నిట్లలో లూపులు పెట్టి లూపుకోళ్ళనే పోతావా, బయటకు రావా మామూలుగా మాట్లాడవా అన్నట్టుగా అనిపించింది. అయితే నువ్వు అనుకున్నది కాదు ఆట, కూడా నువ్వు అనుకున్నదే ఆడుతున్నావు, యు ఆర్ మ్యానిపులేటెడ్ నువ్వు మ్యానిపులేటర్, శ్రీహాన్ కూడా మ్యానిపులేట్ చేసినావు, ఆదిరెడ్డిని కూడా మ్యానిపులేట్ చేసినావు, అంత ఆగం చేసినావు, గత్తర గత్ర అయిపోయింది, ఆ తుడుసుడైంది ఆ కథ అయింది, వాళ్ళంతా పనుల్లా నీకు అన్న సెన్స్లో గట్టిగానే ఇచ్చిండు. ఆట కూడా నువ్వు అనుకున్నదే ఆడుతున్నావు అనేది కూడా చెప్పిండు, నువ్వు అనుకున్నదే ఆడుతున్నావు అందువల్లనే నువ్వు అనుకున్నన్ని రోజులు ఉండలేకపోతున్నావు అన్న సెన్స్లో ఇండైరెక్ట్గా చెప్పిండు అనుకోవాలి. ఇంకేం అనుకుంటాం, అయితే మొత్తానికైతే ఆట నువ్వు అనుకున్నది ఆడుతున్నావు అమ్మా, బిగ్ బాస్ ఇచ్చింది ఆడతలేవు. ఇప్పుడు ఏమైపోయిందంటే బిగ్ బాస్కి గీతూ ఎలిమినేషన్ అనేది ఎందుకు చేయాల్సి వస్తుంది తెలుసా, ఒక మాట కూసేగాడి తెచ్చి మేసేగాడిని జడగొట్టిందని ఒక శాస్త్రం ఉంటుంది, ఐడియా ఉందా? ఇప్పుడు మామూలుగా ఆడుకునేటోళ్ళు, రూల్ ప్రకారం ఆడుకునేటోళ్ళు అందరూ కూడా, ఈవెన్
శ్రీ సత్య, శ్రీహాను, అదే ఎవరైతే గీతు మాటిన ఫహీమా, వీళ్ళంతా కూడా ఈవెన్ ఆదిరెడ్డి కూడా మొన్న చేపల చెరువు టాస్క్లో కూడా ఆయన రూల్ ప్రకారం ఆడుకునేటోడు మంచిగా, ప్రొటెక్షన్ ఈజ్ ద గేమ్ అని, కలెక్షన్ ఈజ్ ద గేమ్ అని ఆడుకునేటోడు మంచిగా, ఆడబోయి చేపలు దొరకబాటు కట్టుకుని దాచిపెట్టుకునేటోడు. కానీ ఇక్కడ ఈమె చెప్పేసరికి కూచగడితే మేచి కడితే చెడు కొట్టింది కదా, ఆయన పని ఆయన చేసుకునేటోడు, బాలాజీ కూడా ఆయన ప్రొటెక్షన్ ఆయన చేసుకునేటోడు, అందరు కదా రేవంత్ నేయాలు ఆడుకున్నట్టుగా ఏర్ కచ్చుకొని మంచిగా నీట్గా దాచిపెట్టుకునేటోళ్ళు, ఇన్ని జరిగేటి. కానీ అటాకింగ్ మోడ్లో పోవాలి, ఆగమాగం చేయాలి, కంప గత్ర చేయాలని ఈమె కనిపించిన తాటు ప్రకారంగా బిగ్ బాస్ పెట్టిన రూల్స్ అన్ని గంగలో కలిపి ఈమె కనిపించిందే ఆట. అయ్యేసరికి ఈమె ఆడినట్టుగానే మిగతా వాళ్ళంతా ఈమెనే రైటు, ఇదివరకు నాగార్జున సార్ మెచ్చుకున్నారు కదా ఈమె ఎట్లా అయినా కానీ, సో ఈమెనే ఫాలో కావాలని అందరు లూపులు పట్టుకొని పోవడం స్టార్ట్ చేశారు. అప్పుడెప్పుడో సీజన్ 3 టాస్క్ అప్పుడే నాగార్జున సార్, అమ్మ బిగ్ బాస్ ఇచ్చిన ఆట ఆడాలని, నీకు నచ్చిన ఆట ఆడద్దు అని చెప్తే అయిపోవు. అప్పుడు శుద్ధులు సూక్తులు చెప్పకుండా ఇప్పుడు కంప్లీట్గా లోవర్ అయిపోయిన తర్వాత ఇలా కొట్టే టైంలో ఇంటికి పంపించే టైంలో చెప్తే ఏమవుతుంది మార్పు? అందుకే నిన్న ఆదిరెడ్డి ఒక మాట అన్నాడు తెలుసా, నిన్ననా మొన్న నైట్ ఏమన్నాడు, ఎట్లా అన్నాడు తెలుసా, నువ్వు ఏదైనా మార్చుకునేది ఉంటే ఇప్పుడే మార్చుకోలేక తర్వాత ఇంటికి పోయిన తర్వాత మార్చుకోవాల్సి వస్తుంది, తొందరవాడు ఇప్పుడే మార్చుకో అన్నాడు. బాగుంది కదా, నాకు కూడా నచ్చింది. అంతే కదా, ఇప్పుడు ఇంటికి పోయి మార్చుకోవాల్సి వస్తుంది ఏమైనా మార్చుకునేది ఉంటే. నువ్వు అనుకున్నది కాదు, నువ్వు మ్యానిపులేటర్, మ్యానిపులేట్ చేసినవని గట్టిగా ఇచ్చిండు. ఆ తర్వాత నరికేస్తా అన్నావు కదా శ్రీహాన్, నరికే ఏం నరుకుతావు చెప్పు అన్నాను. అనగానే అప్పుడు షాక్ అయ్యండి, అప్పటిదాకా కూడా నవ్వుతాడు, కిల 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 పాడచుకో కిల హో అంటాడు, పనులన్నీ బయట పెట్టి. అయ్యో ఏం కథరా నాయన, వీళ్ళందరినీ ఎడికెళ్ళ వాటికి వచ్చిరా, బిగ్ బాస్ సీజన్ 6 సెలక్షన్ టీమ్కి దండం పెట్టాలి, ఏది సీరియసో తెలియదు నవ్వుతారా, ఏమనుకుంటుర్రో నవ్విన నాపచేనే వణుతుంది అనుకుంటారో ఇంకేమనుకుంటుర్రో. క్యాప్టెన్సీ కంటెండర్ కాకు, నేను నిన్ను నరుకుతున్నాను, క్యాప్టెన్సీ కంటెండర్ కాలేదు బిగ్ బాస్, శ్రీహానికి నెక్స్ట్ వీక్ క్యాప్టెన్సీ కంటెండర్ లేదు, అయినా పర్లేదు అనుకుంటారు వీళ్ళు. ఓకే, ఈ కంటెస్టెంట్ అట్లే ఉన్నారు మరి. ఆ తర్వాత రేవంత్కి స్టార్ట్ చేసిండు ఎకరువు పెట్టడం. ఏమన్నారంటే బ్యాటన్తో ఏం చేయమన్నారు సార్, బ్యాటన్తో నెట్టమన్నారు సార్. వావ్, వెరీ ట్రెమెండస్ థింగ్, బ్యాటన్తో నెట్టమన్నారు అనాలి నాగార్జున సార్. ఏంటి బ్యాటన్తో నెట్టమన్నారా, కొట్టమని లేదు, నువ్వు ఎందుకు కొట్టి మరి పొట్టుపోటు కొట్టినావు కదా, ఏందన్నమాట ఎట కొట్టినంటే స్కూల్లో సారు అంటే మా ఇంగ్లీష్ సార్ కొట్టినట్టు కొట్టిండు, మా ఇంగ్లీష్ సార్ దొరికితే నరుకుతా అనిపిస్తుంది నాకైతే, ఏమన్నా కొట్టేటోడా, ఇంతింత కమిలిపోయి వాతలు వచ్చేటి వెనకాల, బటక్స్ పటక్స్ అయిపోయేటి, పట్ట పట్ట చంపేటోడు, జెండు బాంబు రాసుకునేటోడు ఇంటికి వచ్చి, అట్లా కొట్టిండు అయ్యా, మా ఇంగ్లీష్ సార్ లెక్కనే కొట్టిండు, పొట్టు పొట్టు చంపిండు. అట్లా కొట్టద్దు నాయన, నీకు వీడియో చూపిస్తున్నా చూడు అని చెప్పి ఆ స్ట్రిప్పులు లాగే చూపించిండు. స్ట్రిప్పులు ఎంత ప్రేమగా లాగిండంటే, వసంతి స్ట్రిప్ ఇక్కడ ఉంది కదా, ఇట్లా స్ట్రిప్ తీసుకున్నాడు అనుకో, స్ట్రిప్ మనకు వచ్చేసేయాలంటే స్ట్రిప్ని ఇట్లా లాగాలి కదా, లాగుడు ఎందుకు, అలా కిందికి ఇట్లా అన్నామంటే అలా కింద పడతారు, అప్పుడు స్ట్రిప్ ఆటోమేటిక్ పైకి వస్తుంది కదా. ఎంత చిన్న లూప్ తెలుసా, గీతు లాంటి అతి మేధావి కూడా అట్లాంటి లూప్ రాకపోవచ్చు. రేవంత్కి వచ్చింది ఇట్లాంటి స్ట్రిప్ తీసి కింద గుద్దితే డబ్ల్యూడబ్ల్యూ ఛాంపియన్, ఓ బెల్ట్ నీకే బంగారు బెల్ట్ అన్నట్టుగా గుద్దురే గుద్దురు కింద గుద్దురే గుద్దురు. మనుషులు అనుకుంటానా, మట్టి పిల్లలు అనుకుంటానా, చిన్నప్పుడు చిక్కురుపుల్లా అని ఒక ఆట ఆడేది మేము, ఐరన్ ఉంది ఒక చిన్న రాడ్ తీసుకుని దానికి కొసగా చెక్కేసి షార్ప్గా ఉంటుంది అన్నట్టు, దాన్ని బాగా రాకి 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 దానికి కొసగా షార్ప్ చేసేది, షార్ప్ చేస్తే వర్షాకాలంలో అడుకునేది, ఇట్లా కిందికేసి కూర్చేదన్నమాట, ఇట్లా జిక్ అంటే అది పోయి ఇరుకుతుంది అన్నమాట మట్టిలో, అట్లా అందరు ఆడుతూ ఉండేది. ఆ టైప్లో మనుషుల్ని జప్ అని కిందెత్తే నేలకి అతుక్కోవాలన్నట్టుగా ఇట్లా పట్టి జప్ డబ్ల్యూడబ్ల్యూ ఛాంపియన్, ఇంకా నయ్యం పైకెక్కి దుంకలే మీద అట్లా కొట్టిండే ఒక్కొక్కరిని. దెబ్బకి మనం అనుకున్నట్టుగానే రెడ్ కార్డ్ అన్నాం కానీ రెడ్ కార్డ్ కాకుండా ముందైతే వార్నింగ్ కార్డ్, ఇదివరకే ఒక వార్నింగ్ వచ్చింది ఉన్మాది అని చెప్పి అంత పెద్ద డైలాగ్ వేసినాక కూడా మనకి మారలే. ఏమన్నంటే ఇంకా రేవంత్ సపోర్టర్స్ ఏమంటారు, అతను ఆడినట్టుగా ఇంకెవరు ఆడతారు, నెవర్ గివ్ అప్ యాటిట్యూడ్, నెవర్ గివ్ అప్ యాటిట్యూడ్ ఉండాలి, కానీ అందులో ఒక కొంచెం అది ఉండాలి, అది లేదు, ఆడాలనే కానీ మొత్తం యుద్ధం చేస్తున్నట్టుగా ఆడద్దు, నీ ఆట నువ్వు ఆడుకో కరెక్టే బాగానే ఉన్నది, కొంచెం సాఫ్ట్గా ఆడాలి, ఇష్టం ఉన్నట్టుగా ఆడితే అక్కడ డ్యామేజ్ జరిగిందనుకో ఏళ్ళు ఇరిగిపోతానే మనుషుల కాడ, ప్రాణాలు పోతే బొండికాయ పట్టింది ఇట్లా, ఇట్లా బొండికాయ పడితే కొరికింది ఇక్కడ, కొరకపోతే ముద్దు పెట్టుకుంటారు బొండికాయ పెట్టి, చచ్చిపోతే హూ ఈజ్ రెస్పాన్సిబిలిటీ, తలకాయ తిరుగుతుందా తమాషాలు అయితేనే, హూ ఈజ్ రెస్పాన్సిబిలిటీ, కరెక్టే కదా నేను చెప్పేది, ఎవరే రెస్పాన్సిబిలిటీ, రేపు పొద్దున్న తెలంగాణ గవర్నమెంట్ అంటారు, టీఆర్ఎస్ పార్టీ ఏం చేస్తుంది అంటారు, అంతేనా అది భలే అనిపించింది అబ్బా ప్రోమో 2 కూడా. ఇక్కడ మనకి ర్యాంకులు కనబడ్డాయి, మీరు గమనిస్తే
బ్లూ టీమ్ వాళ్ళ ర్యాంకులు చెప్తూ పట్టురి. బ్లూ టీంలో మంచి ర్యాంకింగ్ ఇచ్చుకున్నారు. ర్యాంక్ 1 రాజుకి ఇచ్చింది, ఎందుకంటే తను పడ్డ కష్టానికి, తన శ్రమకి. అండ్ బా, నాకైతే రాజు ఈ మధ్యకాలంలో భలే నచ్చుతాను, టాఫై అయితే భలే ఉంటుంది అనిపిస్తుంది. మెల్లమెల్లగా స్టెప్ బై స్టెప్ స్లో అండ్ స్టడీ విన్సర్ వేసినట్టుగా నైస్ గై నీట్గా పోతాడు, సూపర్ అనిపిస్తుంది. నెంబర్ 1 ఇచ్చిండు. అండ్ ఆదిరెడ్డి ట్రూ లీడర్ అని ఎట్లా అనిపించుకున్నాడు చూడురి. ఆదిరెడ్డికి అందరికంటే తక్కువ ర్యాంక్, 7 ఇచ్చుకున్నాడు. ఎందుకంటే వీళ్ళందరి కష్టం ఉంటేనే నేను లీడర్గా నిలబెట్టగలిగాను సార్, వీళ్ళందరూ అద్భుతంగా ఆడారు అన్న సెన్స్, అది లీడర్కి ఉండాల్సిన క్వాలిటీ. వెనకాల నిలబడి ముంగట వాళ్ళందరినీ ఇట్లా ముందుకు తీసుకుపోవాలి. అంటే లీడర్ అంటే వీళ్ళందరూ ముందు ఉండాలి. కానీ అంటే తిండికి తిమ్మరాజు పనికి పోతరాజు అనే ఒక సాత్రం ఉంటుంది. ఆ సాత్రంగా ఆ లీడర్ అంటే నేను ముంగటుంటే, ఇప్పుడు ఆర్ఎంగా ఉంటే మొత్తం మనకే ఎక్కువగా లాభం అవుతుంది కదా అని ఆలోచించడం కాదు, ఆర్ఎంగా ఉంటే అందరికీ పెట్టచ్చు కదా అని ఆలోచించాలి. ఆ టైప్లో ఉండాలి లీడర్షిప్ క్వాలిటీస్. అంటే లీడర్ అంటే అందరినీ ముందు నిలబెట్టగలగాలి, వాళ్ళ ముందుకి వాళ్ళ ఎదుగుదలని చూడాలి, కానీ వాళ్ళని ఎక్కడ గుద్దాలి అని చూడద్దు. అది ఇప్పుడు ఆదిరెడ్డి లాస్ట్ ర్యాంక్ ఇచ్చుకున్నాడు 7. అండ్ 6th ర్యాంకు రోహిత్కి ఇచ్చిండు, ఎందుకంటే మెరీనాకి కావాల్సిన ర్యాంక్ ఇచ్చిండు. అండ్ డెడ్ అయిన వాళ్ళని కూడా క్యాలిక్యులేట్ చేసిండు, అందుకని చెప్పి తక్కువ ర్యాంక్ ఇచ్చినట్టుగా. అండ్ ఆ తర్వాత బాలాజీ తన్నకి 5 ఇచ్చిండు. వసంతి మెరీనా ఇనయాలకి లైన్గా ర్యాంకులు ఇచ్చుకుంటూ పోయిండు. 4th ర్యాంక్ వసంతికి, మెరీనాకు 3rd, ఇనయాకి 2nd. ఎందుకంటే వీళ్ళు అంత పోరాటం చేశారు కాబట్టి వాళ్ళకి అప్లోజ్ ఇచ్చిండు, సూపర్గా మెచ్చుకొని వాళ్ళకి ఆ ర్యాంకులు ఇచ్చిండు. ఆ తర్వాత టాప్ 1లో రాజుని నిలబెట్టిండు. రాజ్ అద్భుతమైన ఎఫర్ట్ ఇచ్చిండబ్బా, నెక్స్ట్ లెవెల్లో. మెల్లమెల్లగా వీళ్ళంతా ఎవరినైతే వేస్ట్ వేల్యూస్ అని అనుకున్నారో ఇన్ని రోజులు, వాళ్ళు గట్టిగా అవుతారు. నవ్విన నాపచేనే ఇప్పుడు వండింది, ఎక్సలెంట్గా వండుతుంది. ముందు నుంచి ఆడుతున్నాము, వెనకటి నుంచి ఎలా ఆడుతున్నాము, మా తాత ముత్తాతల కాడికి వెళ్ళి వచ్చినాం, అవన్నీ వేస్ట్ ముచ్చట. ఎలా ఆడినాం, ఎలా గెలిచినాం అనేది ముఖ్యం. అండ్ నెక్స్ట్ రెడ్ టీంలో ర్యాంక్ 1 శ్రీహానికి ఇచ్చింది గీతు. అండ్ ర్యాంక్ 5 తను తీసుకుంది, ర్యాంక్ 7 తీసుకునే ఇంట్రెస్ట్ లేదు కాబట్టి. అండ్ ర్యాంక్ 4 వచ్చి రేవంత్కి ఇచ్చింది, ర్యాంక్ 3 వచ్చి సత్యాకి ఇచ్చింది. ర్యాంక్ 2 ఎవరికి ఇచ్చింది అనేది ఒక పెద్ద క్వశ్చన్ మార్క్. మరి ర్యాంక్ 2 ఎవరికి ఇచ్చిందో మరి మనకైతే కనవలేదు. 5 మార్క్ ఇచ్చిండొచ్చు, నాకు తెలిసి 5 మార్క్ ర్యాంక్ 2 ఇచ్చిండొచ్చు. అండ్ ర్యాంక్ 6 వీళ్ళకి లాస్ట్ కాబట్టి కీర్తికి ఇచ్చిండొచ్చు. సో ఇది జరిగే ఛాన్సెస్ ఉన్నాయి కీర్తికి, ఎందుకంటే వీళ్ళకి ఇలా టీంలో ఈమడలేని వ్యక్తి కీర్తి కదా, ఇలా టీంలో సెట్ కాని వ్యక్తి ఆమె పాపం. ఎందుకంటే ఆమె రెడ్ టీంలో కాదు బ్లూ టీంలోకి పోవాల్సిన మనిషి. అయ్యే బ్లూ టీంలో ఉంటే అటు ఇనయాని ఇటు రెడ్ టీంలో అయితే భలే సెట్ అయ్యేది, నెక్స్ట్ లెవెల్ ఉండేది అప్పుడు. గమ్మత్తంటే గమ్మత్తుండేది, ఇనయాకి ఇంత బూస్టప్ రాకపోయేది అప్పుడు. రెడ్ టీంలో పోయి రెడ్ టీం లెక్కనే ఉండేది మొత్తం. రెడ్ టీంలు అందరినీ ఎట్లా చేసారంటే, రెడ్ టీం వాళ్ళకి రెడ్ గడ్డలోకి వెళ్ళి వచ్చినట్టే చేసారయ్యా. సరే ఏమవుతుంది అట్లా చేస్తే ఏమవుతుంది, వాళ్ళు వాళ్ళ దృష్టిలో గుడ్ అవుతారు, జనం దృష్టిలో బ్యాడ్ అవుతారు, మనకి కంటెంట్ ఇస్తారు, ఫుటేజ్ ఇస్తారు, మాట్లాడడానికి మనకు ఒక టాపిక్ ఇస్తారు, అంతకు మించి ఇంకేం లేదు. టాటా బాయ్ బాయ్, నెక్స్ట్ ఎపిసోడ్ రివ్యూలో కలుద్దాం. మనం అనుకున్నదే యాజ్ టీజ్గా బిగ్ బాస్ ఎపిసోడ్లో వస్తా అంటే. అండ్ మన సబ్స్క్రైబర్లు ఒకరు మా ఇంటికాడ మార్కెట్కి పోయినంతకు ముందు కూరగాయలు తీసుకొద్దామని, ఆడ కలిసిరబ్బా మస్తు మంచిగా అనిపించింది. కూరగాయల మార్కెట్లో ఆ అక్క అన్న కూరగాయల షాప్ ఉన్నది. సిరనా, ఓ సిరనా, ఓ సిరనా అనుకుంటున్నా. ఇవాళ నన్ను పిలిచేదని ఇట్లా చూస్తానా అంటే, ఓ సిరనా అన్న, రోజు పొద్దుగాల నుంచి రాత్రి దాకా నీ వీడియోలో చూసి నవ్వుకుంటాం అన్న, నీ వీడియోలో చూసి ఎంజాయ్ చేస్తామన్నా అని చెప్పి మస్తు ఖుషి అయ్యారు. అండ్ ఇవాళ ఎలిమినేషన్ మీద కూడా మాట్లాడారు, మస్తు గమ్మత్ అనిపించింది అలాగే. అరే అంత ఖుషి అవుతారు చూడు జనాలు, అన్న ఎలిమినేట్ అయిందట కదా అన్న, అమ్మ హ్యాపీ అన్న అన్నారు. ఓరి ఎందుకు అంత సంతోషం అంటే, అన్న బిగ్ బాస్ లెక్క పోతలేదు అన్న, గీతు బాస్ లెక్క పోతుంది, మొత్తం ఆమె రూల్స్ అని అడుతాను అని చెప్పి మస్తు చెప్పి మాట్లాడారు. ఫుల్ ఖుషి అయ్యారు, కూరగాయలు కూడా తక్కువ రేటుకి ఇచ్చారు. మన సబకరైజర్ అంటే మన కుటుంబం అంతే కదా. ఉంటా, టాటా బై బై, నమస్తే, టేక్ కేర్.